కొన్ని అడుగులు చరిత్రలో నిలిచిపోతాయని కొన్ని అడుగులు చరిత్రని మారుస్తాయని అది జగనన్న పాదయాత్రతో నెరవేరిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మాలగొండ్ల శంకర్ నారాయణ పేర్కొన్నారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారం చూపుతామని మంత్రి తెలిపారు. అనంతపురం జిల్లా గోరెంట్ల మండల పరిధిలోని కమ్మవారిపల్లి పంచాయతీలో రెండో విడత రచ్చబండ పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే విధంగా ముఖ్యమంత్రి పాదయాత్రకు ఐదవ రోజు సంఘీభావం తెలియజేస్తూ ఎర్రయ్యగారి పల్లి నుంచి కోటకమ్మవారి పల్లి వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం 21-80 లక్షలతో రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం రచ్చబండ పల్లెబాట కార్యక్రమంలో పాల్గొని మండలంలోని అన్ని శాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులకు ప్రగతి నివేదికను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో నవరత్నాలతో నూతన శకానికి మన ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని గంటల వ్యవధిలోనే అర్హత కలిగిన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నామని మంత్రి ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం అనేక ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టనున్నారు. అర్హులందరికీ ఈ పథకాలు అందేలా గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు కృషి చేయాలని చెప్పారు. అనంతరం ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. జన్మభూమి కమిటీ ఒకటి పెట్టినాడు చంద్రబాబు నాయుడు. ఆ జన్మభూమి కమిటీ వాళ్ళ దగ్గరికి తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి పోతే తప్ప పెన్షన్లు వచ్చేటివి కాదు, ఇల్లు వచ్చేటివి కాదు, రేషన్ కార్డు వచ్చేది కాదు. మరి అందులో కూడా రేషన్ కార్డు కావాలంటే 1000 రూపాయలు ఇవ్వాలా, పెన్షన్ కావాలంటే 2000 ఇవ్వాలా, ఇల్లు కావాలంటే 5000 ఇవ్వాలా? ఆ జన్మభూమి కమిటీ సభ్యులకు, ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు. ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. గ్రామ వాలంటీర్లు మీ ఇంటి దగ్గరికి వస్తున్నాడు, మీ గడప దగ్గరికి వస్తున్నాడు. మీకు పెన్షన్ అర్హత ఉంటే పెన్షన్, ఇంటి అర్హత ఉంటే ఇంటి, ఇల్లు. మరి రైతు భరోసా అయితే రైతు భరోసా, అమ్మఒడి అయితే అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత. మీరు తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంటికి ఉదయం వెళ్ళి కాసుకోవాల్సి వచ్చేది, ఆయన తీసుకుని మండలం ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చేది. అక్కడ మీరు పెన్షన్ కోసమో, ఇంటి కోసమో, రేషన్ కార్డు లేకపోతే ఇంకొక కార్యక్రమం కోసమో ఆయన సిఫారసు మీద ఆధారపడాల్సి వచ్చేది. ఈరోజు ఒకరి సిఫారసు అవసరం లేదు, ఒక అవినీతి లేదు, ఒక నయా పైసా ఎవరికి మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ని మీ ఇంటి ముందరికే వస్తున్నాయి. అదే జగనన్న ప్రత్యేకత, అదే ఒక మంచి మనసు ఉన్నటువంటి మహారాజు పరిపాలనకు ఒక ఉదాహరణ. అదే రాజశేఖర రెడ్డి కలలు కన్నటువంటి రాజన్న రాజ్యానికి ఒక ఉదాహరణ అని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి నేను గుర్తు చేస్తున్నాను. ప్రతి కార్యక్రమంలో కూడా మీ భాగస్వామ్యం, ప్రతి కార్యక్రమంలో కూడా రైతు భరోసా కార్యక్రమం జరిగితే, మరి అమ్మఒడి కార్యక్రమం, మిగిలిన కార్యక్రమాలు జరిగితే ఇప్పటికే 5 కోట్ల రూపాయలకు పైగా ఈ గ్రామానికే చెల్లించడం జరిగింది. కేవలం 4 ఊళ్ళు పెన్షన్లు ఇస్తున్నారు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు ఇస్తున్నారు. ఎవరు కూడా మరి గ్రామ సచివాలయానికో లేకపోతే ఆ ఊర్లో ఉన్న రచ్చకట్టకో లేకపోతే ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంటికో వెళ్ళాల్సిన అవసరం లేదు.